అంటే దేనికి సెకండ్ ఛాన్స్ అంటే లైక్ అర్థం కావట్లేదు. సెకండ్ లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఒకవేళ ఏ విషయంలో మీరు సెకండ్ ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వస్తే ఏం చేస్తారు? అంటే ఇంత నుంచి బాగా నలిగిపోతుందండి, కుదిరితే ఇంకో ఛాన్స్ ఇస్తే షర్ట్ మార్చుకుని వస్తున్నా. అంతకంటే హీరోల కష్టాలే ఉంటాయి చెప్పండి, షర్టు నలిగిపోవడం ఒకటే కష్టంగా ఉంది. ఓకే ప్లీజ్ సినిమా గురించి. అండ్ విశ్వక్ మీకు ఎప్పటి నుంచి దోస్త్? హిట్ సినిమా రిలీజ్ ముందు ఒకసారి కలిసాను నేను, ఇంకా కలిసిన దగ్గర నుంచి నేను ఫ్యాన్ అయిపోయా నేను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే విశ్వక్ బ్రో గురించి చెప్పాలంటే, ఫస్ట్ కలవగా అంటే కలవక ముందు నాకు కొన్ని కొన్ని వీడియోస్ చూశాను. ఈ నగరానికి ఏమైంది ప్రీలీజ్ ఈవెంట్, ఆ అద్దాలు ఒక పైలవన ఉండేట, నాకు ఇలా ఉండేటట్టు అవ్వబో అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఫలక్నామా దాస్ ప్రమోషన్స్ టైంలో ఒక వార్నింగ్ వీడియో చూసాను, బాబోయ్ ఏంటో అనుకున్నాను. బట్ ఒకసారి విశ్వక్ బ్రో అన్నారు నన్ను కలిస్తే నా అంత మంచివాడు ఎవడు ఉండడు, అది నిజమే బ్రో, యువర్ ద స్వీటెస్ట్. కలిసిన దగ్గర నుంచి నాకు ఒక మొత్తం ఉన్న వైబ్ అంతా మారిపోయింది. హీ వాజ్ వెరీ పాజిటివ్ అండ్ ఈస్ వెరీ 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 నైస్ పర్సన్. అండ్ ఫల్క్నామ దాస్ చూశాను, నాకు ఆ సినిమా నుంచి నేను చాలా చాలా ఇష్టపడుతున్నాను అతన్ని. అండ్ హీఈస్ ద వండర్ఫుల్ యాక్టర్ అండ్ హిట్ కానీ పాగల్ కానీ అండ్ ఇప్పుడు ఓరి దేవుడా. ఈ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి నాకు ఎంతో పాజిటివ్ వైబ్ కొట్టింది. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ గ్రాండ్ బ్లాక్ బస్టర్. సో మాస్కా దాస్ ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద సెలబ్రేషన్ ఇది. సో I wish the entire team all the very best. నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్.